ఛానల్ కి అమౌంట్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. నాకు ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి స్టేజ్కి రావాలని గుడికి వెళ్ళి పూజ చేసుకొని ఇప్పుడే వచ్చానన్నమాట. ఎందుకు గుడికి వెళ్ళానంటే ఛానల్ కి అమౌంట్ వచ్చింది. చాలా హ్యాపీ అండి నాకు అమౌంట్ వచ్చినందుకు. ఎప్పుడు వస్తుంది అమౌంట్ అని నేనైతే చాలా చూసానన్నమాట. నా సిచ్యువేషన్, నా ప్రాబ్లమ్స్, ఆ శాలరీ వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నా కష్టం ఇంకా చాలా ఎక్కువనే ఉంది. యూట్యూబ్ చాలు చేయాలనే ఆలోచన నాకు మా ఇంట్లో పరిస్థితిని బట్టి యూట్యూబ్ చాలు చేయాలనే ఆలోచన వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది మాకు. అంతలో మాకు సబ్స్క్రైబర్స్ మంచిగా పెరిగారు. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వల్లనే ఇవాళ శాలరీ వచ్చింది. మన ఛానల్ కి సిల్వర్ పే బటన్ కూడా వచ్చింది. చాలా అవకాశాలు కూడా వచ్చినాయి. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళడం, కళామందిర్ ఫౌండేషన్, కొన్ని ప్రోగ్రామ్స్ కి కూడా వెళ్ళాము. చాలా హ్యాపీ అండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వెళ్ళడం నలుగురికి తెలిసాను. నేను లేదంటే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే అయిపోతుండే నా లైఫ్. యూట్యూబ్ అనేది నాకు చాలా చాలా సపోర్ట్ చేసి చాలా ముందుకు తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలానే సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ చేస్తూ ఇంకా 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 మంచి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను ఖచ్చితంగా మంచి స్టేజ్కి అయితే వెళ్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ స్టేజ్కి రావడానికి. దానికల్ల కారణం కూడా మీకు చెప్పుకోవాలి కదండి. ప్రాబ్లమ్స్ అనేవి కూడా మా ప్రాబ్లమ్స్ అనేవి యూట్యూబ్ స్టార్ట్ చేసినాక చాలా మంది ఇలా వీడియోస్ చేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేసామండి, యూట్యూబ్ వెనకాల మాకు చాలా ప్రాబ్లమ్స్ కూడా అయినాయి. యూట్యూబ్ చేస్తూ డ్రాయింగ్ వేస్తూ ఇంత వైరల్ ఎక్కడైతుంది వీడియోస్ అని చాలా మంది అనుకున్నారు. అయినా మా ముందు చాలా మంది సబ్స్క్రైబర్ చేసుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుని మేము కొంచెం దూరం వెళ్ళిపోయినాక వాళ్ళు అన్సబ్స్క్రైబర్స్ అయిపోతుండే. ఇలా మా వీడియోస్ చూసి లైక్ చేయకపోవు, కామెంట్ చేయకపోవు, ఇలా కొంతమంది ఎక్కిరిచ్చారన్నమాట. ఇలాంటి పిచ్చి గీతలు గీస్తే ఎక్కడ సక్సెస్ అవుతారు మీరు అని చాలా మంది అన్నారు. బట్ అవే నాకు నాకు ప్లస్ పాయింట్ అయినాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల మా హస్బెండ్ ఒక్కరే వర్క్ చేస్తూ మేము 6 గురం ఆయన శాలరీ మీద ఆధారపడుతుండే. కొన్ని స్కూల్లో కూడా అడిగాను కానీ వాళ్ళు డిగ్రీ కావాలి అన్నారు. నాకు డిగ్రీ లేదు. ఇంటరే కంప్లీట్ అయింది. ఇంటర్ అయినాక నాకు మ్యారేజ్ అయిపోయింది. స్టడీ మొత్తం చేపియలేము. ఇక మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు అయ్యారు. ఇక యూట్యూబ్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. స్కూల్లో అయితే ఇక డిగ్రీ కంప్లీట్ ఉండాలి అన్నారు. ఇంకా మా పిల్లల హెల్త్ కూడా బాగుండదు. వాళ్ళకి 2 మంత్స్కి 3 మంత్స్కి ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన వాడికి థైరాయిడ్, మేము హాస్పిటల్లో చూపిస్తున్న వాడికి వేరే ప్రాబ్లం కూడా ఉంది. అందులోనే అప్పులు కూడా చాలా అయిపోయినామండి మేము. మా ఆయన చేసే జీతం తోటి హాస్పిటల్లో అప్పులకి, ఇంట్లో రెంట్కి అవి ఎటు సరిపోకుండా అయిపోతుండే. అందుకనే యూట్యూబ్ చాలు చేయాలనే యూట్యూబ్ చాలు చేశానండి. మా ప్రాబ్లం అలాంటిది. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అన్ని షేర్ చేసుకోలేను నేను మీతోటి. కొన్ని చెప్పుకునే ప్రాబ్లమ్స్, కొన్ని చెప్పుకొని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందుకనే మీకు చెప్పాల్సిన ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా పిల్లల హెల్త్ అయితే బాగుండదు. హాస్పిటల్కి, అప్పులకి, అమ్మితిలకి కట్టడానికి సరిపోతుంది మా హస్బెండ్ శాలరీ. ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో 1st మంత్ శాలరీ వచ్చిందండి. తర్వాత $100 కాలేవు, శాలరీ రాలేదు. ఇప్పుడు చాలా వీడియోస్ చూడడం తగ్గిపోయింది. చాలా వీడియోస్ చూడడం తగ్గిపోయింది. వ్యూస్ రావట్లేవు ఎక్కువ. కామెంట్స్, లైక్స్ కూడా తగ్గిపోయినాయండి. చూస్తూ ఉండండి, మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే మేము మంచి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం తోటి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు యూట్యూబ్ లో ఎంత శాలరీ వచ్చింది అనేది మీకు చెప్తాను. కానీ లాస్ట్ లో చెప్తాను. హాయ్ అండి, మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ లో స్టార్టింగ్ డ్రాయింగ్ ఆర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అది వైరల్ అవుతుందా అవి ఇవి అని అన్నారు. చాలా కామెంట్ చేశారు. ఒక అక్క అంటుండే రాజేశ్వరి అని తెలుసు. ఏ కామెంట్ వచ్చినా ఆ కామెంట్ కి రిప్లై ఇవ్వండి అని అంటుండే. నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. అండ్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ మాకు పేమెంట్ రావడం జరిగింది. 1st మంత్ పేమెంట్. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత 6 మంత్స్ లోనే గ్రోత్ అయిపోయింది. మోనిటైజేషన్స్ 4 మంత్స్ లో ఏమైంది.
తెలిసిన వాళ్ళతో మొంటేషన్ చేయించాను, ఆయన సజెషన్ తీసుకున్నాను. చాలా సపోర్ట్ చేశారండి, అండ్ ఇన్స్టాలో కూడా చాలా సపోర్ట్ చేశారు, అండ్ మాకు పేమెంట్ రావడం జరిగింది. చాలా సంతోషం, చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు కూడా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా అని అనుకున్నాము, ఫైనల్గా అయితే వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ మనకు సిల్వర్ బటన్ కూడా వచ్చిందండి, చాలా హ్యాపీ. ఈ విజయానికి మీరే కారణము, మీ వల్లనే మేము ఇంత హ్యాపీ అండి. నిజంగా నాకు ఇలా అమౌంట్ వస్తే నా ఫ్యామిలీ అనేది కొంచెం, నా ఫ్యామిలీకి మా హస్బెండ్ కి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీ వల్లనే నేను ఇవాళ అమౌంట్ తీసుకున్నాను, మీ వల్లనే ఈ విజయం సాధించాను. నేనైతే యూట్యూబ్ లో అస్సలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, యూట్యూబ్ లో ఇలా ఉంటుందని నాకు అసలు తెలియదు. మా హస్బెండ్ చెప్పారన్నమాట, యూట్యూబ్ లో ఇలా చేస్తే ఇలా ఇన్కమ్ వస్తుంది అని చెప్పారు. అయితే నాకు డ్రాయింగ్ వచ్చు, డ్రాయింగ్ ఛానల్ పెడదామని అనుకున్నాము. ఇక మా ఆయన చెప్పిన ఆయన సపోర్ట్ వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇలా చేస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, చెయ్యద్దు అని. నా హస్బెండ్ అయితే డ్రాయింగే కదా, ఇలా ఒక టాలెంట్ ఉంది నువ్వు చెయ్యు, ఈ టాలెంట్ బయట పెట్టు అని అన్నారు. ఆయన సపోర్ట్ వల్ల నేను డ్రాయింగ్ వేస్తూ ఇంత సక్సెస్ అనేది సాధించాను మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే నేను అసలు చేయకో వీడియోస్, ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకొని అలానే ఉంటుండే. ఇవాళ ఈ విజయం అనేది అసలు సాధించకపోవు నేను, మీ వల్ల ఈ విజయం సాధించాను. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ, అంత హ్యాపీలో మేము తేరాసంగం గుడికి వెళ్ళి శివాలయం టెంపుల్కి వెళ్ళి నాకు ఇష్టమైన దేవుడు వెళ్ళి మొక్కి అందరు బాగుండాలి, మీరు కూడా బాగుండాలి, ఇలానే సపోర్ట్ చేస్తుండాలి. నా వీడియోస్ కూడా చాలా వైరల్ కావాలని మొక్కి వచ్చానన్నమాట. ఇప్పుడు మన యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చిందో మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ పెన్సిల్ 5 రూపీస్ అయితే, ఇలాంటి పెన్సిల్స్ 2100 పెన్సిల్ కొనుక్కోవచ్చు. అంత అమౌంట్ వచ్చిందండి మాకు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం అన్నమాట, పేపర్ ఆర్ట్ వీడియోస్ అవి చేస్తున్నాం కదండి, అవి ఫ్రేమ్స్ కూడా చేసి మీ ఇంటికి డెలివరీ చేస్తాము. మీకు కావాలంటే మాకు డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంది, దానికి కాల్ చేసి మాకు మెసేజ్ కూడా పెట్టొచ్చు, కాల్ అయినా చేసి. బ్లేడ్ డ్రాయింగ్, పెన్సిల్ డ్రాయింగ్ అండ్ పేపర్ కటింగ్ ఇవి 3 చేస్తున్నామండి, దానికి మీకు ఇష్టమైతే ఆర్డర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.